ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకు ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 2674 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ పర్టికులర్స్ కావచ్చు, అర్హత మాత్రం డిగ్రీ అడిగారు. ముఖ్యంగా ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీ సర్కిల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ సర్కిల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు చివరి తేదీ ఏమి ఇచ్చారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ యొక్క డీటెయిల్స్ పరిశీలిస్తే మనకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎస్ఎస్ఏ గ్రూప్ సి కింద 2674 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ రిజర్వేషన్ వారీగా వేకెంట్ వివరాలు ఇచ్చారు కాబట్టి ఎస్సీ అభ్యర్థులకు అయితే 359, ఎస్టీ వాళ్ళకైతే 273, ఓబీసీ అభ్యర్థులకు అండ్ ఎల్సీఏ వాళ్ళకి 514 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 529, తర్వాత అన్రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళకి 999 ఇచ్చారు. సో 999 వేకెన్స్. ఇక్కడ పోస్ట్ అనుసరించి అర్హత వచ్చి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పేసి నిమిషానికి 35 ఇంగ్లీష్ వర్డ్స్ని టైప్ చేయాల్సి ఉంటుంది, హిందీ పదాలు కూడా కంప్యూటర్లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే కంప్యూటర్ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, ఆఫీషియల్ వెబ్సైట్ కావచ్చు, ఆల్ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉంచాము. ఇక్కడ పోస్ట్ అనుసరించి ఏజ్ లిమిట్ పరిశీలిస్తే 27 ఇయర్స్ మించకుండా ఉండాలి అని తెలియజేశారు. కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఒక 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ మాత్రమే సరళింపు కేటాయించారు. శాలరీ పర్టికులర్ చూస్తే పోస్ట్ అనుసరించి 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీస్ అయితే చాలా బాగుంటాయి. సెలక్షన్ ప్రాసెస్ మనకు పోస్ట్ అనుసరించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ముఖ్యంగా సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఎగ్జామినేషన్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు 700 రూపీస్, మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకైతే 1 రూపాయి కూడా ఫీ అడగలేదు. ఇక్కడ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు మార్చ్ 27 నుంచి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, చివరి తేదీ మాత్రం ఏప్రిల్ 26 వరకు ఉంది 2023. ఓకే, దీనికి సంబంధించి మిగతా పర్టికులర్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్స్ అయితే అప్డేట్ చేశాము. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.